శాసనసభ సమావేశాలు నిర్మింపబడుతున్నదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందులో ముఖ్యంగా కొనసాగుతున్న సమావేశాలు అంటే మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరి ఏవైతే ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు చర్చకు లేవనెత్తడం జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా స్పందించకపోవటం, పరిష్కార దిశలో స్పందించకపోవటం దురదృష్టకరంగా నేను పేర్కొంటున్నాను. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎక్సెప్ట్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ తప్ప మిగతా శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అన్నీ కూడా కుదించింది ఎక్సెప్ట్ అగ్రికల్చర్. అంటే అది ఎందుకంటున్నంటే రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజెప్పే విధంగా ప్రొజెక్ట్ చేయడానికి కొరకు వ్యవసాయ శాఖ మాత్రం వాళ్ళు కొనసాగించారు ఆల్ అదర్ బడ్జెట్ కేటాయింపు ఇన్క్లూడింగ్ ఎడ్యుకేషన్. ఇవాళ అన్నింటికంటే ప్రధానమైంది విద్య. ఇవాళ మానవ వనరుల సృష్టికి సంబంధించి అయితే విద్య ప్రాధాన్యత సంతరించుకుంటుందో, మొత్తం దేశంలో అత్యల్ప బడ్జెట్ కేటాయింపు చేయబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 29 రాష్ట్రాలలో దాదాపు 16% వరకు బడ్జెట్ కేటాయింపులు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం కేవలం 6.7% పరిమితం కావడండి. 6.7% అంటే అత్యల్పం. సరే, దాంతో పాటుగా మిగతా శాఖలు అన్నీ కూడా మన ఉదాహరణకు ఇలా కేంద్ర ప్రభుత్వం నుండి మనం ఏవైతే దామాషా వారీగా బడ్జెట్ పొందే అవకాశం ఉంటుందో, ఉదాహరణకు ఎన్ఆర్ఈచిఎస్ అందులో 90% ఆఫ్ ది లేబర్ వేజ్ కాంపోనెంటే కేంద్రం మనం కేటాయింపు చేస్తే 10% ఏదైతే ఉన్నదో రాష్ట్రం భరించుకోవాల్సి వస్తుంది. అదే మెటీరియల్ కాంపోనెంట్లో ఏదైతే ఉందో 75% కేంద్రం మనకు కేటాయింపు చేస్తే 25% ఏదైతే ఉన్నదో రాష్ట్రం భరించుకోవాల్సి వస్తుంది. అటువంటి ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా 90% ఆఫ్ ది బడ్జెట్ గత సంవత్సరానికి ఈ సంవత్సరం కుదింపు చేశారు. అట్లాగే వీళ్ళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు దళితులకు ఏదైతే ఉన్నదో, అటువంటి ఎస్సీ ఎస్టీలకు కేటాయింపు చేయవలసిన ఒక బడ్జెట్ కూడా ఏదైతే ఉన్నదో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆల్ సెక్టర్స్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 19,404 కోట్లు కుదించారు. కేవలం ఒక ఎస్సీ వెల్ఫేర్కు సంబంధించి 9,956 కోట్లు కుదించారు. ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి అది ఎస్సీ సప్లాన్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ 9,956 కోట్లు కుదించారు. అట్లాగే ఎస్టీ 6,165, బీసీ 2,652, మైనారిటీ 631 కోట్లు, ఇట్లా అన్ని కుదించు. లాస్ట్ టైం బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ 20 అంటే అసలు మీరు ఊహించారు చెప్పంటు నేను. లాస్ట్ టైం బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ మోర్ దాన్ 20% కుదించింది, 25%. అంతేకాదే ఎప్పుడైనా కానీ ఓటాన్ అకౌంట్ అంటే తాత్కాలిక బడ్జెట్, ఓటాన్ అకౌంట్ అంటే
తాత్కాలిక బడ్జెట్. తాత్కాలిక బడ్జెట్ అంటే కేవలము ఆ 6 మాసాలలోపు అంటే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితులలో, అది ఎన్నికల సమయం కానీ ఇట్లా ప్రత్యేక పరిస్థితులలో ఈ తాత్కాలిక బడ్జెట్ పెడతాం. ఫుల్ బడ్జెట్ ఏదైతుందో తాత్కాలిక బడ్జెట్ కంటే విపులంగా పూర్తి కేటాయింపులతో ప్రవేశపెడతాం. అంటే ఈ గత 40 సంవత్సరాల ప్రజా జీవిత అనుభవం చెప్తుంది, ఈ తాత్కాలిక బడ్జెట్ను పూర్తి బడ్జెట్లో ఏదైతే ఉన్నదో కుదింపు చేసినటువంటి ఒక ప్రభుత్వము కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చెప్పంటుంది. మనకు తాత్కాలిక బడ్జెట్ ఏదైతే ఉందో 182,017 కోట్లకు ప్రవేశపెట్టింది ఆనాడు పార్లమెంట్ ఎన్నికల ముందు. ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఏదైతుందో 182,017 కోట్లకు ఓట్ ఆన్ అకౌంట్ తాత్కాలిక బడ్జెట్ ఆమోదం పొందింది. అది వల్ల 146,492 కోట్లు కుదించింది. 146,492 అంటే 35,525 కోట్లు తగ్గించింది. మొత్తం దేశంలో ఈ విధమైన ఒక కుదింపు అనేది ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. 20% బడ్జెట్ కుదించారు. దానికి కారణం ఇవాళ ఆర్థిక మాంద్యం అని చెప్పని కేంద్రం మీద మీరు నెపం నెడతారా? ఈ ఆర్థిక మాంద్యం అనేది ఇలా అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. అది లాస్ట్ 1.5 ఇయర్ ఏదైతుందో ఈ ఆర్థిక మాంద్యంగా దాన్ని మాఫీ చేయబోతున్నారంటే లేదు, దశల వారీగా చేస్తాం. మరి ఆ దశల వారీగా చేయడానికి కావలసినట్టు ఒక బడ్జెట్ కేటాయింపులు చేసుకొని కూడా ఇవాళ ఖరీఫ్ ఏదైతుందో లోనింగ్ పీరియడ్ ముగిసిపోయింది. మొత్తం రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఇవాళ 50% కూడా మీరు టార్గెట్ అచీవ్ కాలేకపోయిండ్రు. 50% కూడా టార్గెట్ అచీవ్ కాలేకపోయిండ్రు. వీళ్ళు టార్గెట్ అచీవ్ కాలేకపోవడానికి కారణం ఏంటి? ఈ రుణమాఫీ పట్ల స్పష్టత లేకపోవటం. దానికి తోడు నేను ఎప్పుడు పేర్కొంటుంటా, 100,000 రూపాయల లోపు ఏదైతే పంట రుణం పొందడం జరుగుతుందో ఆ 100,000 రూపాయల లోపు రైతు పొందేటటువంటి రుణంపై రైతు చెల్లించేటటువంటి 7% వడ్డీ 4% భరించే రాష్ట్రం భరించే విధంగా, 3% కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఉమ్మడి రాష్ట్రానికి అమలవుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4% వడ్డీ రాయితీ కల్పించేది ఉన్నదో దాని పట్ల స్పష్టత ఇయ్యలేకపోవడంతో ఇవాళ జాతీయ బ్యాంకులే కానీ సహకార బ్యాంకులే కానీ రైతు చెల్లించాల్సిన వడ్డీ ఆ 4% వడ్డీతో ముక్కుబిండి వసూలు చేస్తున్నా. నేను స్పెసిఫిక్ ఈ అంశాన్ని లేవనెత్తిన, బట్ గౌరవ మంత్రి గారు ఏదైతుందో దాటవేతే తప్ప ఏదైతుందో మరి ఆ 4% వడ్డీ వసూలు పట్ల ఏదైతున్నదో మేము బ్యాంకులకు ఆదేశాలు ఇస్తాము వసూలు చేయకుండా, ఒకళ్ళు చేసిన దాన్ని మీకు తిరిగి ఇప్పిస్తాము అదని చెప్పాలి కదా. లేదు, 4% అని చెప్పారంటే ఎకరానికి 33,000 రూపాయలు నీకు ఇవాళ లోన్ పొందే అవకాశం ఉంది, అప్పు పొందే అవకాశం ఉంది ఎకరానికి 33,000. 4% లెక్క పెట్టుకుంటే నీకు సంవత్సరానికి ఎంతో 4,12,000 + 120 1,320 రూపాయలు ఇవాళ ఏదైతే ఉందో వడ్డీ రూపేణా రైతు మీద భారం పడుతుంది. 1,320 రూపాయలు ఒక ఎకరానికి ఏదైతే ఉందో రైతుకు వడ్డీ రాయితీ రూపేణ లభించేది ఉన్నదో ఇలా 4% వడ్డీ రాయితీ అమలు చేయకపోవడంతో ఏదైతుందో ఆ 1,320 రూపాయల వడ్డీ భారం ఏదైతుందో
రైతు చెల్లించే పరిస్థితి ఏర్పడ్డది. ఇది మీకు చాలాసార్లు ఇచ్చాను, నేను మీకు చాలాసార్లు ఇచ్చాను. నేను దీన్ని నేను లేవనెత్తే అంశాన్ని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే స్పందన లేదు. ఇవాళ మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్ ఏదైతే ఉందో 6% వడ్డీ రాయితీ కల్పిస్తుంటాయి సహకార సంఘాలకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నీటి వరకు ఇలా మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్లు కల్పించేటటువంటి 6% వడ్డీ రాయితీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి కూడా ఇంకో నిధులు విడుదల చేస్తలేదు. ఇలా మీరు ఏ వ్యవసాయం మీ ప్రాధాన్యత అంశంగా మీరు పేర్కొంటున్నారు, ఏ వ్యవసాయం ప్రాధాన్యత అంశంగా మీరు భావిస్తున్నారో నేను దాని గురించి చెప్తున్నా అంటున్నా. నేను ఇప్పుడు రుణమాఫీ పట్ల స్పష్టత లేదు, వడ్డీ రాయితీ పట్ల మీకు నిబద్ధత లేదు. ఇలా ఏ రైతు బంధు మీరు ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్నారో ఆ రైతు బంధు కూడా ఇవాళ 40% మంది రైతాంగానికి ఇంతవరకు ఆ రైతు బంధు పెట్టుబడి ఏదైతే ఉందో లభించలేదు. ఈ 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉందా లేదా, ఉందా లేదా? ఒకరు ఉన్నట్టయితే మీరు ఎప్పట్లో కదా అమలు చేస్తారు? అంటే మంత్రి గారు మీరు చేసిండా, అరే నేను మేము చేయలేదురా నాయన, నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తా అంటున్నావు, నువ్వు చేయలేని వచ్చిన ఎందుకు చేస్తా అంటావు, నువ్వు చెయ్యు. చెయ్యనోడు ఉదాహరణ కాదు కదా, చెయ్యనోడు ఉదాహరణ కాదు కదా, నే నువ్వు చేస్తానంటో నువ్వు చెయ్యు అని చెప్పంటున్నావు. అంటే వాస్తవంగా ఇంత దాటవేత కదా అని చెప్పానంటే ఇలా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, దిస్ త్రీ సెక్టర్స్. ఏ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏర్పాటు కొరకు ఎదుగుతుందో తమ ఆత్మత్యాగాలు బలిదానాలతోని తెలంగాణ సాధించుకోవడం జరిగిందో దాని ఫలితం ఏదైతుందో మన పొరుగు రాష్ట్రం మన ఇతర రాష్ట్రాల్లో 16% బడ్జెట్ కేటాయింపు ఉంటే మన దగ్గర 6.7%. నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ నాడు 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డా కానీ 25,000 అంటే 107+25 132 ఇలా భర్తీ చేయబడ్డే ఎక్కువలు ఎక్కువ ఉంటే 30,000 ఉండొచ్చున్నాయి. అంటే ఇంకా 100,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి కరువై కమిట్మెంట్ లేకపోవడంతో మళ్ళీ ఏ నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతో తెలంగాణ సాధన కొరకు ఇవాళ ఉద్యమం బలోపేతం చేయడం జరిగిందో వాళ్ళ పరిస్థితి దయచేసి గమనించండి అని చెప్పండి. ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పొరుగు రాష్ట్రం 2 డిఎస్సీలు అయినాయి, 3 డిఎస్సీ ఉపక్రమించబోతున్నాం. మళ్ళీ ఒక్క టిఆర్టీ కాదు కదా, టిఆర్టీ అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్మింపబడ్డది. ఈ టీచర్ రిక్రూట్మెంట్కు అర్హత అనేది టెట్ అనేది ఇంకొక క్వాలిఫికేషన్ టెస్ట్ ఉన్నది, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉమ్మడి రాష్ట్రంలో చట్టాన్ని రూపొందించింది. ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకసారి క్వాలిఫై అయితే అది 7 సంవత్సరాల వరకు మాత్రమే దాని ఉత్తీర్ణత ఉంటుంది. 7 సంవత్సరాలు దాటితే దాని ఉత్తీర్ణత కోల్పోతాం, మళ్ళీ 1 has to ఫ్రెష్ క్వాలిఫై, మళ్ళీ 7 సంవత్సరాలు దాటే లోపు ఏదైతుందో మళ్ళీ తిరిగి ఉత్తీర్ణత పొందినప్పుడు మాత్రమే అది ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు ఏదైతుందో అర్హత పొందగలుగుతాం. కాబట్టే చట్టంలో ఏదైతున్నదో ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహించాలని చెప్పని నిబంధన పెట్టుకున్నాం.
జూన్ జూలై డిసెంబర్ జనవరి సంవత్సరాన్ని రెండుసార్లు టెండర్ వహించాలని చెప్పే నిబంధన మనం పెట్టుకుంటే ఇప్పుడు 2017లో టెండర్ వహిస్తే ఇది ఇంకో 2019 మనం ఇక ముగియబోతుంది ఇప్పుడు సెప్టెంబర్ ఫర్ ది లాస్ట్ 2 ఇయర్స్ దెర్ ఇస్ నో టెట్ దాదాపు 200,000 మంది ఉపాధ్యాయ అర్హత నియామక అర్హత అనేది వాళ్ళు కోల్పోబోతున్నారు నియామకపు అర్హత కోల్పోబోతున్నారు అంటే అన్లెస్ ఇమీడియట్లీ టెట్ అనేది నిర్వహించకుంటే రేపు ప్రభుత్వం నిజంగానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి అది రెసిడెన్షియల్ స్కూల్సే కానీ మోడల్ స్కూల్సే కానీ సాధారణ పాఠశాలలే కానీ ఎక్కడ ఉపాధ్యాయ టీచింగ్ ఈవెన్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలో వాడు బోధన చేయాలన్నా కానీ ఇది క్వాలిఫై కావాలి దాదాపు 200,000 మంది ఉత్తీర్ణత పొందినటువంటి ఉపాధ్యాయులు అర్హత కోల్పోతున్నారు ఆ టెట్ కూడా ఏదైతే ఉన్నదో నిర్వహించలేదా పైసా ఆర్థిక భారం ఉండదు దాని పట్ల జవాబు లేదు స్పష్టత లేదు అంటే ఒక్కొక్క అంశం అనేది ఏదైతే ఉన్నదో నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది సమావేశాలు అరే మాకు ప్రజలు మా మీద ఉంచినటువంటి ఒక బాధ్యతను మేము ఏ మేరకు జస్టిఫై చేస్తున్నామని చెప్పని కూడా మాది మాకే ప్రశ్నించుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటుండే వ్యవస్థకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే కేవలం గ్రామ పంచాయతీ కాదు మనది మూడంచెల వ్యవస్థ జిల్లా పరిషత్ మండల ప్రజాపరిషత్ గ్రామ పంచాయతీ ఈ మూడంచెల వ్యవస్థలో ఏదైతే ఉందో గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ఫైనాన్స్ కమిషన్ 50% నిధులు గ్రామ పంచాయతీ కేటాయింపు చేస్తే 30% మండల పరిషత్కి ఇస్తుంది 20% ఏదైతే ఉన్నదో జిల్లా పరిషత్కి వస్తుంది సరే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ఈ 100% గ్రామ పంచాయతీలకు ఇస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటి ఈ మండల పరిషత్ జిల్లా పరిషత్తులకు ఏదైతే ఆర్థిక వనరులు సమకూర్చేటటువంటి ఒక బాధ్యత ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పని కేంద్రం వారు విడుదల చేసే నిధులు పూర్తిగా 100% గ్రామ పంచాయతీలకు ఇస్తుంది మనందరికీ తెలుసు గడిచిన 5 సంవత్సరాలుగా మండల పరిషత్ జిల్లా పరిషత్తులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయినాయి అని చెప్పంటున్నాయి దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప కార్యక్రమం చెప్పంటున్నా ఎంత నిరుపేదైనా కానీ ఒక ఆత్మస్థైర్యం కలిగించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయతలు పెడతాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్నాడు అమలు చేయబెట్టిన తలబెట్టినా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి ఆయుష్మాన్ భారత్ ఒక కార్యక్రమాన్ని అమలు చేయ తలబెడుతున్నది అంటే మీరు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలు చేస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ నిలిపివేయాలని కాదు ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని మీరు భావిస్తే ఆరోగ్యశ్రీ నిలిపివేయాలని కాదు ఇలా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇస్తలేడు ఆయుష్మాన్ భారత్ ఏదైతే మోడీ జేబులోకి వెళ్ళి ఇస్తలేడు ఇది ఈ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు దాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు ఏదైనా ప్రజల సొమ్మే అని చెప్పంటు నేను వీళ్ళు ఆరోగ్యశ్రీ మీద ప్రజలకు ఎంత హక్కు ఉన్నదో ఆయుష్మాన్ భారత్ మీద కూడా ఈ భారత ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు అంతే హక్కు ఉందని చెప్పండి టైఫాయిడా మలేరియానా చికెన్ గున్యానా ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఏదైనా ప్రజలు ఆందోళనతో ఉన్నారు దానికి కావాల్సిన బాధ్యత సదుపాయాలు అందింపజేసిన బాధ్యత మన మీద ఉన్నది అది వీళ్ళ కేంద్రం కెళ్ళి వచ్చిన నిధులు మనం వాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అది మన హక్కు అని చెప్పంటున్నా దాని పట్ల నిర్లక్ష్యం అని చెప్పంటున్నా ఇలా ప్రగతి భవన్లో కుక్క తెచ్చిపోతే దాని మీద ఇన్వెస్టిగేషన్ అని నాకు ఇది చిత్రం ఉందని చెప్పండి ఇలా మనుషుల ప్రాణాలు విలువ లేదు అక్కడ హర్షను దాని పేరు ఉన్నది హర్షనేనా కుక్క పేరు దానికి పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒక గాంధీ ఆసుపత్రిలో 6 చనిపోయినాయి ఈ నెలలా గాంధీ ఆసుపత్రి సికింద్రాబేట ఏదైతే ఉందో 6 చనిపోయినారు ఈ నెలలా మరి దాని మీద ఏ విధమైన విచారం లేదు
ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే ఏదైతే ఉందో తగిన వైద్య సదుపాయం ఎందుకు అందించలేకపోయినరు? ఈ వైద్య సదుపాయం అందింప చేయలేకపోవడానికి బాధ్యులు ఎవరు? దీనికి ఇన్వెస్టిగేషన్, దీనికి ఇన్వెస్టిగేషన్, డాక్టర్ సస్పెన్షన్. మీ అమ్మ అంటే నిజంగా అంటే వాస్తవం చెప్పాను, ప్రభుత్వ ఆలోచన విధానం పనితీరు వల్ల ఎప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మనం చర్చించుకుంటున్నప్పుడు ఏదైతే ఉన్నదో ఎలా అంటే ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు అనుగుణంగానే విత్ ఇన్ ది బడ్జెటరీ ప్రొవిజన్స్ 103 కోట్లు, ఇది ఇది ప్రభుత్వం ఇచ్చిన 203,730, ఇది విత్ ఇన్ ది బడ్జెటరీ ప్రొవిజన్, విత్ ఇన్ ది బడ్జెటరీ ప్రొవిజన్, విత్ ఇన్ ది బడ్జెటరీ ప్రొవిజన్ అని చెప్పారంటే మనకి ఏదైతే ఉన్నదో మనకున్నటువంటి జీడిపికి అనుగుణంగా 25% వరకు మనం అప్పెట్టుకోవచ్చు. అంటే ఈ మనం 25% లోపు నేను పరిమితికి లోబడి ఉన్నా అని చెప్పి చెప్పడానికి ఈ ఇది బై 2020 మార్చే ఇది 21.39% వస్తే 2,03,000. ఇది కాకుండా బై 2019 మార్చి 77,314 కోట్లు ఇచ్చింది బై 19 మార్చ్. దీనికి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ అంటే ఇప్పుడు భగీరథ ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవి రెండే ప్రధానమే చెప్పట్టు నేను. మిషన్ భగీరథ అంటే ఆ నీటిని వాడుకునేటటువంటి వినియోగదారుడు కట్టాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పాలంటే అయితే ఆ నీటిని ఎవరైతే వినియోగించుకుంటారో వాడు కట్టాలి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ద అల్టిమేట్లీ ది రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే 2020కి ఈ అప్పు ఏదైతే ఉందో కౌంటర్ గ్యారెంటీ ఇచ్చింది, ఆ అప్పు 315 కోట్లకు వస్తుంది. దానికి మనం ఏమన్నాము, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే జాతీయ ప్రాజెక్టుకి గుర్తింపు పొందే అవకాశం ఉంది కదా, మరి ఆ ప్రయత్నం మీరు ఎందుకు పూర్తి స్థాయి లోపల సాధించలేకపోయింది? కేంద్రం ఏదైతే ఉన్నదో మాకు కావలసినటువంటి ఒక నివేదిక ఇన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్ మాకు సబ్మిట్ చేయలేకపోయాను కాబట్టి మేము పరిశీలించలేకపోయాను అని చెప్పని వాళ్ళు పేర్కొన్నటువంటి ఒక రాజ్యసభలో ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పాను. గతంలో మీకు ఇచ్చబున్న ఈ అంశం చర్చలు కూడా హరీష్రావు గారికి ఇచ్చాను. దీని మీద స్పష్టమైనటువంటి జవాబు ఇవ్వకుండా మా ముఖ్యమంత్రి ఆయన ఈ ఉత్తరం రాసిండు, ఈ ఉత్తరం రాసిండు, ఇంకా మాకు ఇద్దరు పెద్ద పుస్తకం ఇచ్చిండు. ఇదేంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనుమతులు, ఇదేంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు? మరి దీనిలో అది కూడా ఒక ఆయుధం పెడితే అయిపోతున్నాయి కదా. మేము నిజంగానే మీరు ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొందడానికి కావాల్సినటువంటి ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాకి అనుగుణంగా మీరు సబ్మిట్ చేసినట్టయితే అది కూడా ఒకటి పెడితే అయిపోతుండే కదా. మీ పుస్తకం దమ్మర్లేదా, అది ఎక్కడ కనబడతలేదు. అడిగినాం మేము, అడుగుతా ఇంకో మా ముఖ్యమంత్రి ఇచ్చిండు. మరి ఈ కేంద్ర మంత్రి అయిన తప్పుడు జవాబు చెప్తే వాడి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయండి. ఎలా మాకు బాధ్యులు కేంద్రమా నువ్వు అనేది కాదే, ఎవడైనా తెలంగాణ సమాజం మీద ఇవాళ 60,000 కోట్ల అప్పులో భారం పడుతున్నది, మాకు అది ప్రధానమని చెప్పంటు నేను. నీ నిర్లక్ష్యమా లేక కేంద్రం వివక్షతనా, బోత్ ఎనీథింగ్ ఎన్ బి. అయితే నీ నిర్లక్ష్యం కావాలి లేక నువ్వు ఉద్దేశపూర్వకంగా దాటవేయడం కావాలి లేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్షత కావాలి. రాష్ట్రం మీద మాత్రం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందలేకపోవడంతో 60,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. నడుస్తున్నాయని చెప్పండి, అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఏదో విధంగా. బయట రైతులే కానీ, రైతు కూలీలే కానీ, పాడి పని రైతే కానీ, గొర్రెల కాపర్లే కానీ, విద్యార్థులు, నిరుద్యోగ యువత కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా ఏదో విధంగా పరిష్కారం లభిస్తుంది, సమావేశాలు నిర్వహించబడుతుందని చెప్పి అందరూ కూడా ఆశించి. బట్ అల్టిమేట్గా మా రిజర్వేషన్ అంశం కానీ, మా ముస్లిం రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ, దీని పట్ల కూడా ఏదైతే ఉందో స్పష్టత లేకపోవటం, ప్రభుత్వం ఏదైతే ఉందో దాటవీత ధోరణి, దాటవీత ధోరణి. ఇక్కడ సమావేశాల నిర్వహణ అనేది ఇది మ్యాండేటరీ కాబట్టి నిర్వహిస్తున్నారు అన్నట్టు కనబడుతుంది తప్ప
ఇవాళ ఈ అంశాలు ఏదైతే ఉందో సభాముఖంగా చర్చించి ఇలా ప్రజానీకానికి మేలైన రీతిలో మరి పరిష్కారానికి తోడ్పడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే ఒక భావనతోని సమావేశం నిర్వహిస్తున్నట్టుగా కనపడటం లేదండి.